తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ రవికాంత్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ జిల్లా రిసోర్స్ పర్సన్ చైల్డ్ ఫండ్ ఇండియా ఈ రాజశేఖర్ వాసిరెడ్డి భాస్కర్ బాబు మీడియాతో మాట్లాడారు. అనంతరం హెచ్ఐవి బాధితులకు కిట్లు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ సభ్యులు ఈ రాజశేఖర్ వై మంగాదేవి ఎం చిన్నతల్లి పాల్గొన్నారు. దినంగా జరుపుకుంటున్నాము. ఇది సుమారు 1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ December 1st ఈ దినం కింద అది ఏర్పాటు చేసింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన ఏర్పడాలి, అందరికీ అవేర్నెస్ రావాలి, ప్లస్ ఎవరైతే ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారో వాళ్ళందరికీ ఒక నివాంజలి అది నివాళులు అర్పించడం కోసం ఈ December 1st ఎయిడ్స్ దినంగా జరుపుకుంటున్నాం అన్నమాట. మరి ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎయిడ్స్ స్ప్రెడ్ తగ్గింది, కానీ ఇంకా పూర్తిగా మనం దీన్ని నివారించగలగాలి. ఇయర్ థీమ్ కూడా అసమానతలను ఎయిడ్స్ను మహమ్మారిని తరిమి కొట్టాలని ఇయర్ థీమ్గా వర్ణించారు. సో దానికి మనందరం తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌతులపూడి గ్రామంలో మెడికల్ ఆఫీసర్ అందరి సహకారంతో భారీ ఎత్తున ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాంతోపాటు 95 స్ట్రాటజీని భారతదేశంతో పాటు ప్రపంచం అంతా కూడా ఈరోజు దాన్ని అమలు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 95% మంది మన యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవాలి. అందులో 95% టెస్టులు జరిగినప్పుడు ఎక్కడైనా పాజిటివిటీ ఉంటుంటే కనుక వాళ్ళని ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి మందులు ఇప్పించాలి. 95% వాళ్ళ వైరల్ లోడ్ తగ్గడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రకమైన స్ట్రాటజీని ప్రపంచం అంతా అనుసరిస్తుంది కాబట్టి మనం కూడా ఆ రకమైన స్ట్రాటజీని సంవత్సరం దీన్ని అవలంబిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎవరైనా డొనేషన్ పెట్టి వాళ్ళకి ఏమైనా సాయం చేసేది ఉంటే చేయించమని 10 సంవత్సరాల పాటు కూడా రౌతులపూడి గ్రామంలో జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు అమ్మూరు గారు కూడా. నేను ఈ సంస్థ ద్వారా కూడా గతంలో కూడా డొనేషన్ పిలిపించడం, డొనేషన్కి ఇవ్వాల్సింది అంతా ఏదైనా సహకారం చేయించడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే సహకారంతో ఈ సంస్థకి ఏమైనా ఫండ్స్ ఉంటే ఫండ్స్ లేకుండా మా వంతు సహకారం, మేమేమైనా చేయవలసిన సహకారం కూడా మేము డొనేషన్ చేయించమని, మీ హెచ్ఐవి పేషెంట్కి అన్ని విధాలు మేము సహకరిస్తామని కోరుకుంటే ఈ అవకాశం. డిసెంబర్ 1 ఎయిడ్స్ ప్రపంచ దినోత్సవం రోజుగా ప్రకటించడం కూడా మనందరికీ ఉత్సాహిస్తుంది. రౌతులపూడి గ్రామంలో ఎయిడ్స్ బాధితుల గురించి మిత్రులు 10 సంవత్సరాలు పెట్టి సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎయిడ్స్ గురించి కూడా ఒక అవగాహన పెట్టడం అంటే ఏదో పెద్ద అంటురాని వ్యాధి అని భయం పడకుండా వాళ్ళకు ఒక మనోధైర్యం పంపించి మీరు సమాజంలో ఏం దేనికి వెనకడకుండా ఖచ్చితం పడకుండా మేమున్నాం సపోర్ట్ చేసి సంస్థ ద్వారా వాళ్ళకి చేయవలసిన పద్మగారు వచ్చే స్టాఫ్ అందుతూ ఉన్న ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక తగ్గట్లేదు. వాళ్ళు ఎందుకోసమైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆవిర్భావం చెందిందో దాని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిధుల్ని ఇతర పథకాలకి తరలించడానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగనే ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డులో నమోదుకు సంబంధించి గుర్తింపు కార్డుల ప్రక్రియ కూడా దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఇక్కడ కనీస గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరు ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని ఇతర పథకాలకు కేటాయించి సంక్షేమాన్ని నీరుగార్చడం జరిగింది.
ఆ సంక్షేమాన్ని నీరుగార్చడాన్నే గత ప్రభుత్వాలనే తీవ్రంగా ఎండగట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కూడా ఈ నిధుల్ని ఇతర పథకాలకే ఖర్చు చేయడం అనేటువంటిది చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా రేవాల రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ సంక్షేమ నిధులు వారి యొక్క సంక్షేమానికి ఖర్చు చేయాలి. ఇతర పథకాలకు మళ్లించినటువంటి నిధుల్ని తిరిగి సంక్షేమ బోర్డుకి జమ చేసి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.